డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపుని క్రేజ్ని సొంతం చేసుకున్నాడు రౌడీబాయ్ విజయదేవరకొండ దీనికి తోడు ఆరంభంలోనే ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నాడు తాజాగా ఓ మంచి స్టోరీతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేశాడు ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది ఫలితంగా తొమ్మిది రోజులు మంచి కలెక్షన్ సంపాదించింది ఫ్యామిలీ స్టార్ మూవీ తొమ్మిదో రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయి పదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం విజయ్ దేవరకొండ పరశురామ్ కలయికలో వచ్చిన మరో చిత్రమే ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టోరీతో వచ్చిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ దివ్యాంశా కౌశిక్ హీరోయిన్స్గా చేశారు ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చారు ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలో నటించారు ఈ సినిమా టీజర్ ట్రైలర్ అద్భుతమైన టాక్ తెచ్చుకున్నాయి విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమాపై అనుగుణంగానే మంచి బిజినెస్ కూడా చేసుకుంది విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీకి నైజాంలో పదమూడు కోట్లు సీడెడ్ నాలుగున్నర కోట్లు ఏపీలోని మిగిలిన ప్రాంతాలు పదిహేడు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ముప్పై నాలుగున్నర కోట్ల అమ్ముడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు ఓవర్సీస్ ఐదున్నర కోట్లతో కలిపి నలభై మూడు కోట్ల మేర బిజినెస్ అయింది శుక్రవారం గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ వచ్చింది ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్లో లభించింది ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే వసూళ్లు వచ్చాయి ఇక తొలి రోజు చూసుకుంటే పదిహేను కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ సినిమా రెండో రోజు మూడో రోజు మరో పన్నెండు కోట్లు తీసుకువచ్చింది మొత్తం ఇరవై ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక నాలుగో రోజు ఐదో రోజు కలిపి ఐదు కోట్ల రూపాయలు ఆరో రోజు మూడు కోట్ల రూపాయలు ఏడో రోజు రెండు కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు నాలుగు కోట్ల రూపాయలు మొత్తం నలభై కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది ఫ్యామిలీ స్టార్ మూవీ పదో రోజు కలెక్షన్స్ మరో రెండు నుంచి ఒకటి ఎనభై లక్షల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక నలభై కోట్ల మార్క్ అయితే చేరుకుంది ఈ సినిమా ఓవర్సీస్లో కూడా మీడియం రేంజ్లో కలెక్షన్స్ అయితే అవుతూ ఉన్నాయి వచ్చే వారం వరకు ఈ సినిమాకు డోకా లేదని కూడా టాలీవుడ్ అనలిస్టులు భావిస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరు శాతం మధ్య కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది ఈ సినిమాకి